గ్రామాలలో నీటి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడు జెడ్పీటీసీ మహేష్ గుప్తా స్పష్టం చేశారు. బిజ్లీపూర్ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యలు తమ దృష్టికి రావడంతో నీటి సమస్యను పరిష్కరించేందుకు బోరుబావి త్రవ్వకాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం బిజ్లీపూర్ లో జెడ్పీటీసీ మహేష్ గుప్తా తన సొంత నిధులతో నీటి సమస్యలు పరిష్కరించేందుకు బోరుబావి త్రవ్వకాలలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామ యువకులకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మహేష్ గుప్తా మాట్లాడుతూ సంపాదించిన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలనే తమ ముఖ్య ఉద్దేశమని, జీవకోటి నీటిపైనే ఆధారపడి ఉండటం వల్ల ముఖ్యంగా నీటి సమస్య పరిష్కరించాలని తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మి బాలపూజయ్య, ఉప సర్పంచ్ మహమ్మద్ జహంగీర్, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, ఎంపీటీసీ నరసింహారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పూజయ్య, మాజీ సర్పంచ్ ఆంజనేయులు అజీం, నాయకులు బ్రహ్మాచారి, రమేష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ పంచాయత సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులందరి కోరిక మేరకు మరి బిజిల్పూర్ గ్రామంలో నీటి ఎద్దడి దృష్ట్యా మరి ఇక్కడ బోరుబావి ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సోమవారం సర్పంచ్ రామణ్య మాధవరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా బిజిల్పూర్ సర్పంచ్ కోశయ్య గారు, ఉప సర్పంచ్ జాంగీర్ బాయ్ గారు, అదేవిధంగా ఇంజనీర్ గారు, ఫాజిల్ గారు, రామేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా వివిధ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంజనీయులు గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఆశీర్వదించడం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.